తెలుగు శ్రోతలందరికీ కూడా నా వినయపూర్వకమైన నమస్కారం. ఈరోజు ఒక కొత్త ప్రయత్నంతో సాక్ష్యం బృందం మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు చేయని ప్రయత్నం మొదలు పెడితే దాన్ని సాహసం అంటారు, ఆ ప్రయత్నం విజయవంతమైతే అది సంచలనం అంటారు. ఈ సాహసం సంచలనానికి మించి ఒక సంతృప్తిని మిగల్చగలిగే ఒక అద్భుతమైన పాటని సాక్ష్యం బృందం ఈరోజు మీ ముందుంచింది. మనకి నిత్య జీవితంలో సహాయ సహకారాలు అందించే పంచభూతాలకి నివాళిగా ఈ పాటను మేము అందించడం జరుగుతుంది. ఈ ఆలోచన వచ్చిన దర్శకుడికి మొదట అగ్రతాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే సినిమాల్లో ఎన్నో రకాల సన్నివేశాలను సృష్టించవచ్చు, కానీ పంచభూతాల మీద ఒక పాట చేయాలి, అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్న ఆలోచన మొదట వచ్చింది మాత్రం దర్శకులకి. ఆ విద్యుత్తు మొదట పుట్టింది దర్శకులకి. ఆ విద్యుత్తు ద్వారా ఒక దీపంలా బల్బులాగా నేను వెలిగితే, ఒక ఫ్యాన్లాగా మ్యూజిక్ సంగీత దర్శకుడు తిరిగితే, ఇవన్నీ కూడా వాటికి మూలం ఆ విద్యుత్తు. ఆ విద్యుత్తును తీసుకుని మేము ఈ పాటను తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా గంభీరమైన సాహిత్యం ఉండాలి కాబట్టి ముందు మీరే రాయండి అని చెప్పి వెనకుండి నన్ను నడిపించిన హర్షవర్ధన్ రామేశ్వర్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆయన గనక పూర్తిగా బాణి ఇచ్చుంటే ఇంత అద్భుతంగా ప్రతి శ్రోత చెవులకి చేరుకునే విధంగా ఈ పాట రాయగలనో లేదో నాకు తెలియదు, కానీ ఆయన సంగీతంతో నా సాహిత్యానికి ఒక అర్చన చేశాడనే చెప్పాలి. అందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక శ్రోతల వంతు, పాట 12 నిమిషాలుందా 2 నిమిషాలుందా అని కాకుండా, పాట విన్నంతసేపు మనం భావోద్వేగానికి లోనయ్యామా లేదా అన్నది మాత్రమే గీటరాయిగా పెట్టుకుని ఈ పాటని ప్రశాంత చిత్తంతో విని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ పాట ఆడియోకే కాదు, సినిమాకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సగం నేపథ్య సంగీతం ఈ పాట ఆధారంగానే వస్తుంది కాబట్టి ఈ పాట చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పాట. ఇలాంటి పాటను రాసినందుకు ఒక పక్క గర్వపడుతూనే ఓ పక్క ఆత్మసంతృప్తిని కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ పాటను ఆదరించండి. అలాగే ఈ పాటని పూర్తి నిడివి చూడాలనుకుంటే మాత్రం శిల్పకళా వేదికలో జరిగిన ఆ పాట ఆటా సందీప్ ఈ పాటకి ఇచ్చిన ప్రదర్శనని మీరు చూడొచ్చు. అలాగే ఈ పాట కలకాలం నిలిచిపోవాలంటే తెలుగువారు అందరి ఆశీస్సులు మాకు కావాలి. రేపు ప్రతి భాషలోనూ తెలుగులో ఇలాంటి పాట వచ్చింది, ఇలాంటి పాట మాకు రాయాలి అని చెప్పి అక్కడ గీత రచయితల్ని దర్శకులు అడిగే స్థాయికి మీ ఆదరణ ఉంటుందని నేను భావిస్తూ విరమిస్తున్నాను.